శ్రీలంక భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో శ్రీలంక జట్టు చేతిలో భారత జట్టు పదహారు పరుగుల తేడాతో ఓడిపోయింది మొదటి మ్యాచ్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైన శ్రీలంక జట్టు ఈ మ్యాచ్లో మాత్రం మొదటి నుండి భారత జట్టుపై ఆధిపత్యం కొనసాగించింది ఈ మ్యాచ్లో టీమిండియా ఖచ్చితంగా ఓడిపోతుందనే స్థితి నుండి గెలుపు అంచుల వరకు వెళ్లి అదరగొట్టింది టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ యాభై ఏడు పరుగులకే అవుట్ అయిపోవడంతో వంద పరుగులకే ఇండియా ఆల్అౌట్ అవుతుందా అనే అనుమానం కలిగింది అటువంటి పరిస్థితుల్లో అక్సర్ పటేల్ సూర్యకుమార్ యాదవ్ రఫడించారు ముఖ్యంగా అక్సర్ పటేల్ గేరు మార్చి శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశాడు టాప్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్న పిచ్పై అక్సర్ పటేల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను పిచ్చెక్కించాయి ఇక సూర్య అక్సర్ వీరబాదుడు బాధి అభిమానులకు కొద్దిసేపు పోనకలు తెప్పించారు ఇక చివరిలో శివం మావి నేనేం తక్కువ తెలియదని పదిహేను మంతంలో ఇరవై ఆరు పరుగులు చేసి ఇండియా గెలుపుపై ఆశలు రేకెత్తించాడు మొత్తానికి ఇండియా మ్యాచ్ ఓడిన మంచి క్రికెట్ మజాను మాత్రం అభిమానులకు అందించింది రెండవ టీ ట్వంటీ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఇక్కడ గెలుస్తాయని తెలిసి కూడా హార్దిక్ పాండ్యా ధైర్యంగా ఫీల్డింగ్ ఎంచుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఇక ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఓపెనర్లు మొదటి ఓవర్ ఆచితూచి ఆడారు కానీ ఆ తర్వాత చెలరేగి బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా మెండిస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఇదే క్రమంలో మొదటి వికెట్ కు ఓపెనర్లు ఎనభై పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు కుసాల్ మెండిస్ ముప్పై బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా మరో ఓపెనర్ నిస్సంగ టెస్ట్ మ్యాచ్ తలపించేలా బ్యాటింగ్ చేశాడు ముప్పై ఒక్క బంతుల్లో నూట అరవై ఎనిమిది స్ట్రైక్ రేటు తో యాభై రెండు పరుగులు చేసిన కుర్షాల్ యజ్వేంద్ర నుహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు ఆ మరుసటి ఓవర్లోనే ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్ చేశాడు ఈ మ్యాచ్ లో రాజబక్స హాసరంగాలను ఉమ్రాన్ క్లీన్ బౌల్ చేసిన దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి ఈ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ యువ ఫాస్ట్ బౌలర్ను మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసినా కూడా నలభై ఎనిమిది పరుగులు సమర్పించుకున్నాడు శివం మావి నాలుగు ఓవర్లు వేసి యాభై మూడు పరుగులు సమర్పించుకోగా అర్షదీప్ సింగ్ రెండు ఓవర్లకు ముప్పై ఏడు పరుగులు సమర్పించుకున్నాడు విచిత్రం ఏంటంటే ఈ మ్యాచ్ లో హర్షదీప్ ఏకంగా ఐదు బాల్స్ వేయడం టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక బాల్స్ వేసిన ఆటగాడిగా అర్షదీప్ సింగ్ చెత్త రికార్డ్ తనఖాతలో వేసుకున్నాడు అర్షదీప్ సింగ్ టీ ట్వంటీలలో ఇప్పటి వరకు పదమూడు బాల్స్ వేశాడు ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా బౌలర్లు పట్టు బిగిస్తున్నారనుకున్న తరుణంలో చరిత్ అస్లంక శ్రీలంక కెప్టెన్ దాసన్ సనక విధ్వంసం సృష్టించి శ్రీలంక స్కోర్ ను పరుగులు పెట్టించారు దొరికిన బంతిని దొరికినట్టు భారీ షాట్లాడుతూ వీరిద్దరూ స్కోర్ వేగాన్ని అమాంతం పెంచేశారు చూస్తుండగానే సనక అర్ధ సెంచరీ పూర్తి చేశాడు చరిత్ అస్లంక పంతొమ్మిది వంతుల్లో నూట తొంభై నాలుగు స్ట్రైక్ రేట్తో ముప్పై ఏడు పరుగులు చేయగా సనక ఇరవై రెండు వంతుల్లో రెండు వందల యాభై నాలుగు స్ట్రైక్ రేట్ తో యాభై ఆరు పరుగులు చేశాడు టీమిండియా బౌలర్లకు సనక చుక్కలు చూపించాడు వీరిద్దరి భీకర హిట్టింగ్ దెబ్బకు శ్రీలంక ఇరవై ఓవర్లకు గాను ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల రెండు వందల ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా బ్యాట్స్మెన్ ఆరంభం నుండి తడబడుతూ వికెట్లు పారేసుకున్నారు ఓపెనర్ ఈశాన్ కిషన్ రెండు పరుగులు చేసి అవుట్ అవ్వగా మరో ఓపెనర్ సుమ్మన్ గిల్ వన్ డౌన్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి చెరకు ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరారు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ముగ్గురు టీమిండియా బ్యాట్స్మెన్ ఒకే మ్యాచ్ లో కనీసం పది పరుగులు కూడా చేయకుండా అవ్వడం ఇదే తొలిసారి తన సొంత మైదానమైన పూణేలో అరంగేట్రం చేసి ఫీల్డింగ్ లో మంచి మార్కులు సంపాదించిన రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్లో మాత్రం ఆ ఊపు చూపించలేక చెతికిల పడ్డాడు వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేసేశాడు ఇరవై ఒక్క పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకుంటాడేమో అనుకుంటే ఆవేశంలో పన్నెండు పరుగులకే అవుటయ్యాడు దీపక్ కూడా తొమ్మిది పరుగులకు పెవిలియన్ చేరాడు దీంతో టీమిండియా పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇటువంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ అక్సర్ పటేల్ కలలో కూడా ఊహించని ఇన్నింగ్స్ ఆడారు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న స్టేడియం వోల్టేజ్ బ్యాటింగ్ తో ఉరో తొలగించారు సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతుల్లో నూట నలభై ఒక్క స్ట్రైక్ రేట్ తో యాభై ఒక్క పరుగులు చేయగా అక్సర్ పటేల్ ముప్పై ఒక్క బంతుల్లో రెండు వందల ఆరు స్టైక్ రేట్ తో ఆరు సిక్సర్లు మూడు బౌండరీల సాయంతో అరవై పరుగులు చేశాడు ఇదే క్రమంలో రెండు రికార్డులు కూడా నమోదయ్యాయి మొదటిది ఈ మ్యాచ్లో లో అక్సర్ పటేల్ అరవై ఐదు పరుగులు చేశాడు టీమిండియా టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఏడవ స్థానంలో బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అక్సర్ పటేల్ రికార్డు సృష్టించాడు గతంలో నలభై నాలుగు పరుగులతో రవీంద్ర జడేజా పేరిట ఈ రికార్డు ఉండేది ఇక రెండవ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో సూర్య అక్సర్ పటేల్ ఆరవ వికెట్ కు తొంభై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇండియా టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఆరవ వికెట్కు ఇదే అత్యధిక ఆరవ వికెట్ భాగస్వామ్యం కావడం గమనార్హం గతంలో డెబ్బై పరుగులతో కోహ్లీ హార్దిక్ పేరిట ఆ రికార్డు ఉండేది ఇక శ్రీలంక ఎట్టకేలకు పన్నెండు టీ ట్వంటీల తర్వాత పదమూడవ టీ ట్వంటీలో ఇండియా గడ్డపై ఇండియాను ఓడించింది ఏంటంటే రెండు వేల పదహారులో ఇండియాను పూణేలో ఓడించిన శ్రీలంక మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పూణేలోనే ఇండియాను ఓడించడం గమనార్హం మొత్తానికి టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయిన మంచి పోరాట స్ఫూర్తిని కనబరిచింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి